వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. పాలనా సౌలభ్యం కోసం ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. గతంలో నియోజకవర్గానికి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రణాళిక సంఘం సిఫార్సులు చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు జిల్లాలను పునర్వ్యవస్థీకరించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలతో కలిపి కొత్తగా ఏర్పాటు కానున్న మరో 13 జిల్లాలతో కూడిన 26 జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. 1974 ఏపీ జిల్లాల పునర్విభజన చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడనున్నాయి. సగటున 18 నుండి 20 లక్షల జనాభా ఆధారంగా కొత్త జిల్లాలకు ఆమోదంతో పాటు 10 నుండి 12 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనకు సంబంధించి అనేక అంశాలు చర్చలకు వస్తున్నాయి. ఏ జిల్లాకు ఏ పేరు పెట్టారు, ఆ జిల్లాకు ఆ పేరు పెట్టడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అనే విషయానికి మనం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఆ ఒక్కొక్క జిల్లా యొక్క ప్రాధాన్యత ఏంది, ఆ ఒక్కొక్క జిల్లా ఏర్పడడానికి ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో, ఎన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మిలితమై, ఎన్ని మండలాలు, ఎన్ని రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారనే విషయాన్ని చాలా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాలతో పాటు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎచ్చెర్ల, మినహా విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని 6 శాసనసభ నియోజకవర్గాలకు విశాఖ లోక్సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గెజిట్లో ఇలాంటి ముఖ్యమైన అంశాలని కూడా పొందుపరచడం అనేది జరిగింది. ప్రజల నుంచి అట్లాంటి అభిప్రాయాలు వచ్చాయి కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుందామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గం కూడా నిర్ణయించడం జరిగింది. ఇక అదేవిధంగా శృంగవరపు కోట మినహా విశాఖ లోక్సభ స్థానం పరిధిలోని మిగతా 6 నియోజకవర్గాలతో కలిపి విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం విశాఖపట్నం విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పెదగండ్యాడ మండలాన్ని విశాఖ జిల్లాల పరిధిలోకి తేవాలని కూడా ప్రజల నుంచి ఒక అభిప్రాయం వచ్చిందని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ స్థానాలతో కలిపి కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేయాలని కూడా ప్రజల నుంచి అభిప్రాయం వచ్చింది కాబట్టి అనకాపల్లి జిల్లాను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా అరకు లోక్సభ స్థానాన్ని 2 జిల్లాలుగా విభజించాలి. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలతో కలిపి పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా యోచిస్తూ ఆ గెజెట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇక రంభచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాలతో కలిపి పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి కూడా ఒక అభిప్రాయం వచ్చింది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్వాతంత్ర ఉద్యమ కాలంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాల్ని ప్రజలందరికీ గుర్తు చేసే విధంగా ఆయన పేరు పెడితే బాగుంటుందని చెప్పి కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేస్తుంది. అటు ప్రజల నుంచి కూడా ఒక అభిప్రాయం రావడంతో అల్లూరి సీతారామరాజు పేరుతో కూడా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు కూడా ఆ విధంగా ఆ మహనీయుని పేరుతో జిల్లా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి చేరడంతో అలా ఆ అల్లూరి సీతారామరాజు పేరుతో కూడా జిల్లాను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక అమలాపురం లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే కోనసీమ ప్రాంతానికి, కోనసీమ ప్రాంత ప్రజల అభిప్రాయాల్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను కూడా ఏర్పాటు చేసేందుకు గెజిట్లో తమ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి కాకినాడ జిల్లా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆ గెజిట్లో పొందుపరచడం జరిగింది. ఇక రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి తూర్పుగోదావరి జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా గెజిట్లో పొందుపరచడం జరిగింది. ఇది కూడా ప్రజలు తాము కోరుకుంటున్న తమ ప్రాంత అభిప్రాయాలను గౌరవించాలనే ఒక సదుద్దేశంతో కూడా తూర్పుగోదావరి జిల్లాను ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక ఏలూరు శాసనసభ స్థానం పరిధిలోని 7 శాసనసభ స్థానాలతో ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లాను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నిజంగా అంటే ప్రజలు ఒక్కొక్క ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజల్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని కూడా ప్రభుత్వం
గుర్తిస్తుంది, వాళ్ళని గౌరవిస్తుంది. కాబట్టి ఏలూరు కేంద్రంగా కూడా ఏలూరు జిల్లాను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆ గెజిట్లో అవకాశం కల్పించింది. అదేవిధంగా నర్సాపురం లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు, మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటును కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఒక్కొక్క ప్రాంతము ఆ ప్రాంతం యొక్క ప్రజల అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తూ కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రాధాన్యాన్ని కూడా పొందుపరచడం అనేది జరిగింది. ఇక విజయవాడ 7 స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు సినీ రంగానికి, ఇటు విధంగా రాజకీయ రంగానికి కూడా అమితమైన సేవలు అందించారు. కాబట్టి ఆయన పేరు కూడా ప్రజల్లో ఒక చిరస్మరణీయంగా ఉండే విధంగా ఎన్టీఆర్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. ఇది దీనికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్టీ రామారావు జిల్లా పేరుతోటి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీని నెరవేర్చే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ పేరుతో కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతోటి ఎన్టీఆర్ జిల్లాను కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. వీటితో పాటు గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ స్థానాలను కలిపి గుంటూరు జిల్లాగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ఇంతకుముందు కూడా గుంటూరు జిల్లా ఉన్నా కూడా దాని యొక్క ప్రాధాన్యాన్ని కూడా ఆ ప్రజల అభిప్రాయాన్ని కూడా గుర్తించి ప్రభుత్వము ఆ గుంటూరు జిల్లాను కూడా ఆ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు స్థానిక ప్రజల ఉన్న నేపథ్యంలో ప్రజల సౌకర్యం కోసం సంతనూతలపాడు మినహా బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని 6 శాసనసభ నియోజకవర్గాల బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లాను కూడా ఏర్పాటు చేసేందుకు గెజిట్లో పొందుపరచడం జరిగింది. ఇది కూడా ఒక ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మేము బాపట్ల జిల్లాను చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా గెజిట్లో పొందుపరచడం జరిగింది. ఇక భావనారాయణ స్వామి విలిసిన బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేసే ఈ జిల్లాకు బావపూరిగా పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. అదేవిధంగా నర్సరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ కూడా ప్రతిపాదనలు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలకు బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు శాసనసభ స్థానాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని కూడా గెజిట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా తిరుపతి నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని సర్వేపల్లితో కలిపి నెల్లూరు జిల్లా కేంద్రంగా పొట్టి శ్రీరాములు జిల్లాగా కూడా నామకరణం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు పేరుతో కూడా ఇప్పుడు కొత్తగా జిల్లా ఏర్పడబోతుంది. సర్వేపల్లి లోక్సభ స్థానం మినహా తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని 6 శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని చంద్రగిరి శాసనసభ స్థానం అనగానే మనకు చాలా గుర్తొచ్చే ప్రముఖులు కూడా ఉంటారు. ఈ శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లాను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రజల ముందుంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొత్తగా ఏర్పాటు చేయబోతున్న జిల్లాలో 13 జిల్లాలకు కానీ 26 జిల్లాలు ఏవైతే ఏర్పాటు చేయబోతున్నారో ఆ ఏర్పాటు చేయబోతున్న 26 జిల్లాలో ప్రధానంగా ప్రముఖుల పేర్లు కూడా ఒక్కొక్క జిల్లాకు పెట్టడం అనేది నిజంగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. ఇక చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం పోను చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని 6 శాసనసభ స్థానాలకు రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోని ఈ పుంగనూరు ప్రాంతాన్ని కూడా చేర్చి చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యత కూడా ప్రభుత్వం అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు శాసనసభ నియోజకవర్గం బోను రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోని 6 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి రాయచోటి కేంద్రంగా జిల్లాలోని రాయచోటి జిల్లాను కూడా ఏర్పాటు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదనలు అనేది సిద్ధం చేయడం జరిగింది. అవి ఆ గెజెట్లో కూడా పొందుపరచడం జరిగింది. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామిని తన పాటతో సేవించిన వాగ్గేయకారుడు పదకవిత పితామహుడు కాళ్ళపాక అన్నమయాచార్యులు కూడా చాలా ఎంతో ప్రాచుర్యం మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు. తాళ్ళపాక అన్నమయ్య పేరును స్మరించుకునే విధంగా ప్రజలందరికీ గుర్తుండే విధంగా రాయచోటి కేంద్రంగా జిల్లాను అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వము గెజిట్లో పొందుపరచడం జరిగింది. నిజంగా ఈ తాళ్ళపాక అన్నమయ్య పేరు వాగ్గేయకారుని పేరుతో కూడా జిల్లా ఏర్పడడం అనేది కూడా ప్రజల్లో చాలా హర్షాతిరేకాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించే విధంగా ఇట్లా ప్రజల మనుగడలో ఉన్న ప్రజల్లో ఉన్న కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలు వెలుగులోకి తెచ్చే విధంగా అటు కవులను ఇటు
చరిత్రకాలను ఇంకా మిగతా వాళ్ళని కూడా గుర్తుంచుకునే విధంగా వారి పేర్ల మీద జిల్లాలు పెట్టడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా కడప లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాలతో కలిపి కడప కేంద్రంగా వైఎస్ఆర్ జిల్లాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కూడా ఒక జిల్లా ఏర్పాటు కావడం అనేది కూడా అక్కడి ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని కూడా గౌరవించినట్టుగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వైఎస్ఆర్ పేరు మీద కూడా ఒక జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల లోక్సభ స్థానం పరిధిలోని పాండ్యం శాసనసభ నియోజకవర్గం కర్నూలుకు సమీపంలో ఉంటుంది. ఈ కర్నూలు ప్రజల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించే విధంగా ప్రభుత్వము కొత్త జిల్లాల ఏర్పాటులో చాలా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లాను కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. పాండ్య మినహా నంద్యాల లోక్సభ స్థానం పరిధిలోని 6 శాసనసభ నియోజకవర్గాల్లో నంద్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా నంద్యాల జిల్లా అని కూడా దానికి నామకరణం చేశారు. మొత్తంగా ఈ గెజిట్లో ప్రతి ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించే విధంగా గెజిట్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా హిందూపురం లోక్సభ స్థానం పరిధిలోని రాప్తాడు నియోజకవర్గం అనంతపురానికి సమీపంలో ఉంటుంది. ఇది ఈ రాప్తాడు నియోజకవర్గానికి కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్న నియోజకవర్గం. ఇక్కడి ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించే విధంగా అనంతపురం లోక్సభ స్థానం పరిధిలోని 7 శాసనసభ స్థానాలకు రాప్తాడు శాసనసభను కలిపి అనంతపురం జిల్లాగా కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మనం అంటే చాలా కాలంగా చూస్తున్నాం అనంతపురం కానీ ఇటు కర్నూలు కానీ మిగతా తిరుపతి కానీ ఇట్లాంటి ప్రాధాన్యం ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాలు గౌరవించే విధంగా కూడా జిల్లాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా అనంతపురం జిల్లా ఏర్పాటు కూడా ప్రతిపాదనలు అనేటివి అంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పుడు ఇన్ని జిల్లాలు అంటే రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలుగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తంగా మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే జిల్లాల విభజన పూర్తి చేసుకొని ఏ విధంగానైతే పరిపాలన సాగిస్తుందో అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పరిపాలనను ప్రజల వద్దకి తీసుకెళ్లే విధంగా పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల ముందుకు వెళ్లే విధంగా అనేక దశలుగా జిల్లాల విభజనకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ జనాభా గణన సంబంధించిన విషయాలు కానీ ఇంకా ఇతరత్ర విషయాలు కానీ కాస్త జాప్యం జరగడం వల్ల ఈ జిల్లాల విభజన అనేది కొంత జాప్యం జరిగిందనేది కూడా వాస్తవం. ఇటకేలకు ఈ జిల్లాల విభజన అనేది పూర్తి చేసే విధంగా ప్రజల అభిమానాన్ని చురగనే విధంగా వాళ్ళు ప్రజలు అభిమానించే వారి పేర్లతోటి జిల్లాలు అనేది రావడం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటిని కూడా అమలు చేసే విధంగా ఈ కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లో మంత్రులతో అందరూ కూడా మంత్రివర్గ సమావేశాలని నిర్వహించి సమావేశాలకు అనుగుణంగా అందరి అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న కలెక్టర్లను మిగతా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను కూడా అన్నింటిని తెలుసుకొని ప్రభుత్వం ఒక కృత నిశ్చయంతో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కొత్త జిల్లాలు రావడం వల్ల ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా అభివృద్ధిని ప్రగతిని సాధిస్తారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 26 జిల్లాల ప్రతిపాదనలను ముందుకు తెచ్చి గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తంగా జిల్లాల ప్రతిపాదనలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా అటు ప్రజలు కానీ ప్రజాసంఘాలు కానీ తమ అభిప్రాయాలను 30 రోజుల్లో అటు ప్రభుత్వానికి కానీ హై లెవెల్ కమిటీ కానీ తెలియజేసిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల సంక్షేమం అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని చేసిన ఈ కొత్త జిల్లాల ప్రక్రియకు సంబంధించి ప్రజల నుంచి విశేషంగా ఆదరణ ఉంటుంది అని కూడా భావించడం జరుగుతుంది. కాబట్టి కొత్త జిల్లాల అభిప్రాయాలు కానీ అభిప్రాయాల సేకరణలో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ యంత్రాంగం కూడా చూస్తుంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నూతన సంవత్సరం, కొత్త తెలుగు సంవత్సరం ఉగాది నుంచి వెళ్ళి కూడా అన్ని జిల్లాల్లో పరిపాలన అనేది సవ్యంగా సాగే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ కృషి చేస్తుందని చెప్పేసి చాలా స్పష్టమవుతుంది.